హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసినది యంగ్ ఫార్మర్ ఏటిజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అపరాచేన్లో ఒక ముఖ్యమైన పంట పిల్లి పెసర అండి. ఈ పిల్లి పెసర గురించి మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తానండి. పిల్లి పెసర చేను నేను పండించింది, దాన్ని చూపిస్తే మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే పిల్లి పెసర ఎకరాకు 8 నుంచి 10 కిలోలు విత్తనాలు చల్లుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని 2 కాలాల సమయంలో చల్లుకోవాలి. అది 1 నవంబర్ నుంచి నవంబర్ ఎండింగ్ లోపల రబీ సీజన్లో 1, తర్వాత వచ్చేసి జూన్ నుంచి జూలై మధ్యలో 1, అలా 2 దఫాలుగా చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ దిగుబడి రబీ పంటలో వస్తుందండి. నవంబర్ నుంచి మార్చి వరకు ఉండే పంటలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి దీన్ని నవంబర్ నుంచి నవంబర్ ఎండింగ్ లోపల విత్తుకోవాలండి. అది వరి పొలం కంప్లీట్ అయిన తర్వాత అపరాచేన్ కింద వరి పొలంలో ఉన్న బురదలో చల్లుకుంటే మీకు విత్తనాలు వెంటనే నాటడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి పప్పు ధాన్యాలకే కాకుండా పశువులకి రొట్ట కింద చాలా బాగా ఉపయోగపడుతుందండి. పశువులకు రొట్ట కింద చాలా బలవర్ధకమైన ఆహారం ఫ్రెండ్స్. ఇది పెద్ద పాలిచ్చే పశువులకి, తర్వాత వాటి లేగదూడలకి కూడా చాలా ముఖ్యమైన ఆహారంలో ఇది ఒకటండి. పశువుల రొట్ట కింద మనం పిల్లి పెసర, తర్వాత లోసర్న ఇలాంటివి చేస్తుంటాం కదండి, అందులో మనకు లేగదూడలకి పిల్లి పెసర మంచి ఎక్కువ బలవర్ధకమైన ఆహారం ఫ్రెండ్స్. ఇది మనకి చూసినట్లయితే దీంట్లో బోల్డ్ రకాల విటమిన్స్ మన పశువులకి అందడం జరుగుతుంది. అలాగే మన కుందేలు ఫామ్ ఉన్న వాళ్ళు, కుందేళ్ళు కూడా పెంచుకునే వాళ్ళకి కూడా ఇది పిల్లి పెసర ఒక మంచి పచ్చి రొట్ట కింద మనం చెప్పవచ్చు. కుందేలు ఫామ్ పెంచేవాళ్ళు తప్పనిసరిగా కనీసం 1/2 ఎకరంలోని పిల్లి పెసర పెంచడం జరుగుతుందండి. ఆ పెసరలో ఉన్న గింజలు, వాటిలో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మొత్తం అన్నీ ఆ కుందేలుకి అంది కుందేలు ఎక్కువ పిల్లలు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే ఈ అన్ని రకాల పశువుల్లో ఈ పిల్లి పెసర మేపడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఫ్రెండ్స్. గొర్రెలు, మేకలు ఫామ్స్ ఉన్న వాళ్ళు కూడా పిల్లి పెసర తప్పనిసరిగా వేస్తున్నారు. దాన్ని బట్టి దీన్ని ఇంపార్టెంట్ ఏంటో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు పిల్లి పెసర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ కొట్టకుండా చూడండి. ఇది పండించిన పంట ఎలా ఓడి చేసుకోవాలి, అది ఎలా పండుతుంది, ఇది కూడా నేను డీటెయిల్గా చెప్తుంటాను. మంచి ఆరోగ్యకరమైన పిల్లి పెసర పంట ఇలా ఆకుపచ్చ కలర్లో గ్రీన్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్లో మీరు చూసిన ఆ వెల్లో కలర్ మచ్చలు ఒక తెగులండి. అలాంటి తెగులు వచ్చినప్పుడు సరైన మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సరైన సమయంలో మనం ఈ తెగులు నివారించుకుంటే మంచి మంచి దిగుబాట్లు పొందుతామండి. పిల్లి పెసర మనం గింజలు చల్లిన దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మనకి 3 నెలల 15 రోజులు లేదా 4 నెలలలోపు మనకి చేతికి అందొస్తుందండి పిల్లి పెసర పంట. ఈ పిల్లి పెసర పంట మన విత్తనాలు చల్లిన దగ్గర నుంచి కోతకు వచ్చే వరకు దానికి 1-2 సార్లు మందులు కానీ జీవామృతం కానీ పిచికారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి వేరు నుండి కాకుండా బయట గాలి నుంచి తేమను పీల్చుకొని బతికే మొక్క కాబట్టి మనం ఆకుల మీద మన జింక్ పౌడరు, తర్వాత వేరే ద్రావణాలు, కొంచెం బలవర్ధకమైన ద్రావణాలు లాంటి జీవామృతం ఇలాంటివి మనం చల్లుకుంటే మంచి మంచి దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, పిల్లి పెసర ఎలా ఉంటుందండి. ఆ కాయ నిలిపితే లోపల గింజలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న గింజలు ఉంటాయండి. వీటిని మనం బేబీ బ్లాక్ గ్రామ్ అని అంటారండి ఇంగ్లీష్లో, తెలుగులో పచ్చిగా పిల్లి పెసర అని అంటాము. ఇది మంచి కాపు దిగుబడి వస్తుందండి. ఇది మంచి కాపు కాస్తుందండి. ఇది చూడండి గెలలు ఎలా గుత్తు గుత్తులుగా ఉన్నాయో. మనం జాగ్రత్తగా పండించుకోవడంలో ఉంటుంది. ఏ పంట అయినా సరే మనకి ఎక్కువ దిగుబడి రావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని తగిన చర్యలు తీసుకుంటూ ఉండాలి. వాటికి తగిన చర్యలు తీసుకుంటే మనకి 3 నెలల 15 రోజులకి కాపు వచ్చిందండి నేను పండించిన పంట. అది మనం ఇలాగా మన చేతితోనే కూలీలు పెట్టి కానీ, లేదంటే మన కుటుంబంలో ఎక్కువ సభ్యులు ఉంటే వాళ్ళు కానీ ఇలాగా చిన్న ఏదన్నా గిన్నె లాంటివి తెచ్చుకొని వాటిలో ఇలాగా చేతులతో కాయలు కోసి అందులో వేసుకుంటే, పిల్లి పెసరకాయలు వేసుకుంటే అవి మనకి
రెండు రోజులు పోయిన తర్వాత ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎండబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిల్లిపెసరకాయలు ఇలాగ గుప్పిడితో లాగాలి. ఇలాగ లాగితే మనకు మొత్తం చిన్న చిన్న కాయలు, పరివెక్కిన కాయలు ఉంటాయి, వాటిని కూడా మనం కోసుకొచ్చండి. ఆల్రెడీ ఇది ఒకసారి కోత కోసామండి, రెండోసారి పచ్చికాయలు ఉంటే వదిలేసాము, అవి మళ్ళీ పండినవి. ఆ పండినవి ఇప్పుడు కోస్తున్నాం ఫ్రెండ్స్. మనం కోసుకున్న కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కాయలు ఎలాంటి టబ్బుల్లో మేము కోస్తుంటాము, ఆ కాయలు ఈ రోజుకి ఆ రోజు ఇలాంటి మైగా కవర్లో వేసి అలా ఉంచుతాం ఫ్రెండ్స్. ఇది 1.5 డే ఉంచిన తర్వాత ఆ పచ్చికాయలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇందులో అక్కడక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ పచ్చికాయలు కూడా మనకి ముగ్గుతాయండి. ముగ్గు కొంచెం బ్లాక్ అవ్వడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ ఎలాంటి పచ్చికాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చికాయలు కూడా 1.5 డే ఉంచితే అవి బ్లాక్గా అయిపోయి కొంచెం నల్లగా అవుతాయి ఫ్రెండ్స్. అందులో ఉన్న గింజలు కూడా బ్లాక్ అవుతాయండి. బ్లాక్ అయినప్పుడు మనం అది 1.5 డే తర్వాత మరుసటి రోజు మనం మా పరకం లాంటిది వేసుకొని అందులో ఆరేసుకోవాలి ఎండలోని. ఒక 3 రోజులు ఆరేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఒక 3 రోజులు జాగ్రత్తగా ఇలా పరకం మీద వేసి ఆరబెట్టుకున్న తర్వాత వాటిని ఎప్పటికప్పుడు ఇలా నేర్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆరేసిన తర్వాత నేర్పుతూ ఉంటే ఇలా కరకరలాడుతుంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. ఇలా మనం 3 రోజులు ఎండబెట్టిన తర్వాత 3వ రోజు అవి బాగా ఎండి కరకరలాడినప్పుడు మనం ఎక్కువ సాగులో ఉంటే వాళ్ళు ట్రాక్టర్ పెట్టి నూ తొక్కించుకొచ్చండి. లేదు ఎలా తొక్కు తక్కువ ఉంటే కర్రలతో ఎలా చేతితో బాధేసుకుంటే సరిపోద్ది, నలిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా నలిగిపోయిన తర్వాత వీటిని గాలిపాత పోసుకోవాలండి. అంటే గాలికి ఎగరేసుకుంటే గింజలు ఉంటాయి, పొట్టి వెళ్ళిపోతుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ముందు జల్లించేసుకొని, జల్లెడ ఉంటుంది కదండి, జల్లెడతో జల్లించేసుకుంటే మనకి పైన ఉన్న పొట్టు ఉండిపోయి గింజ ఇలాంటి గింజలు అడుక్కి వెళ్ళిపోతుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మనం గుండ కొట్టుకుంటే ఆ గింజలు కాయలు బాగా నలిగి గింజలు మాత్రం మంచి తేటిగా వస్తాయి ఫ్రెండ్స్. మనం ఆ నలకొట్టగా వచ్చిన ఆ పొడి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గోనులో చూస్తారు కదా, ఆ పొడిని మనం ఎలాంటి కన్నాలు ఉన్న జల్లుల్లో వేసి బాగా జల్లించాలండి. జల్లిస్తే మనకు ఇది ఆ పై పొట్టు ఉంది కదండి, మీరు చూస్తున్నారు కదా జల్లుల్లో, అలాగ పొట్టు ఉండిపోయి గింజలు మాత్రమే కిందకి రాలుతాయండి. ఆ గింజలతో పాటు చిన్న చిన్న బొత్తు కూడా, గుండ కూడా రాలుతుంది. దాన్ని మనం గాలికి ఇలా ఎగరబట్టుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. గింజలు పోయి ఆ పొట్టు వేరే వెళ్ళిపోద్ది, గింజలు ఒక దగ్గర పడిపోతాయి పోగులాగా. ఎక్కువ పిల్లిపెసర చేను వేసి ఎక్కువ పండించే వాళ్ళు మాత్రం గాలి పంక ఎట్టుకొని ఎగరేసుకుంటే మంచి మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు అలా గాలికి ఎగరపోసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, గింజలుగా ఎలా ఉంటాయండి. ఇది పిల్లిపెసర గింజలండి, మంచి ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, అన్ని రకాల విటమిన్స్ కలిగి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి తినడం మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది ఫ్రెండ్స్. మన పెసరపప్పు, మినప్పప్పు ఎలా ఉందో దానికన్నా ఎక్కువ బలం అండి ఇది. ఇవి రకరకాల పదార్థాల్లో ఉపయోగిస్తారండి. ఈ పిల్లిపెసర మొత్తం పంట మొత్తానికి ఫస్ట్లో ఒక తడి వేసి వదిలేస్తే సరిపోతుందండి, ఇంకా తళ్ళు అయితే అవసరం లేదు. అదే పశువులకు మేతగా ఉపయోగించాలనుకుంటే ఒక 4-5 తళ్ళు వేసుకుంటే మంచి ఏపుగా ఎదుగుతుంది. తడి ఎక్కువ అయ్యే కొలిది మనకి ఆ గింజ ఎలా తయారవదండి, అది పిప్పి గింజలా అయిపోతుంది. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను పిల్లిపెసర గురించి ఎంతో కొంత చెప్పాను అనుకుంటున్నానండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.